నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు నెంబర్ నెంబర్ డేటా టైప్ లో పడినే ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ అంటాం. ఏంటి ఫంక్షన్స్? వచ్చేసి ఏంటంటే ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, ఈ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ లోపల ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అంటే కాస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఏ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, కాస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనకు ఈ ఫంక్షనాలిటీ లోపల కాస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. దీనికోసం దీనికి ఏ మాడ్యూల్ కావాలంటే మ్యాథ్ అనే మాడ్యూల్ కావాలి. మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి కాస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, సపోజ్ నేను ఇక్కడ మెసేజ్ రాస్తున్నాను కాస్ వాల్యూ అని రాస్తున్నాను, కామ మాడ్యూల్ నేమ్ డాట్ కాస్ అని ఇస్తున్నాను. ఏదేనికి కాస్ వాల్యూ రావాలనుకోండి, ఆ వాల్యూ మెషిన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సపోజ్ నెగటివ్ నెగటివ్లో వస్తుంది మనకు. సపోజ్ టాన్ వాల్యూ రావాలనుకోండి, టాన్ అని యూజ్ చేసేయండి. మోడల్ నేమ్ సేమ్, మ్యాథ్ మోడల్ నుంచి చేస్తున్నాం, టాన్ అని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మెసేజ్ చేంజ్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు, టాన్ వాల్యూ వస్తుంది. అలానే సైన్ అనే ఫంక్షన్ ఉంది, సైన్ సైన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మెసేజ్ చేంజ్ చేయలేదు, సేవ్ చేసుకోండి. ఇది మెసేజ్ కదా, మెసేజ్ అంటే మన ఇష్టం, చేంజెస్ చేస్తే చేసుకోవచ్చు లేదు. మనకు అర్థం కావడం కోసం ఇక్కడ మెసేజ్ ఇవ్వకపోయినా వాల్యూ వస్తుంది. కానీ నాకేంటి ఇది దేనికి సంబంధించిన, ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, సపోజ్ వేరే వాళ్ళు చూసారు అనుకోండి, అది దేనికి సంబంధించిన అని తెలియాలి కదా. దానికోసమే మనకు మెసేజ్ అనేది ఇండికేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అని కాల్ చేస్తున్నాం. ఇది నెంబర్ గ్రూప్ నెంబర్ డాటా టైప్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అని కాల్ చేస్తున్నాం.